భౌతిక దూరం పాటించండి మాస్కులు ధరించండి అంటూ నిత్తి నోరు బాదుకుంటున్న ప్రభుత్వం మాటలను విశాఖ జిల్లా పాయకరావుపేటలో కొట్టిపారేస్తున్నారు ఇక్కడ ఓ రేషన్ డీలర్ లబ్ధిదారులకు రేషన్ సరుకుల పంపిణీ సమయంలో ఎటువంటి ముందస్తు హెచ్చరికలు చేయకుండా సరుకులు పంపిణీ చేయడం వివాదాస్పదంగా మారింది కాసిన నౌకరాజు వీధిలోని డిపో నెంబర్ రెండులో ఆదివారం సాయంత్రం రేషన్ సరుకుల పంపిణీ అంతా కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికే అన్నట్లు సాగింది వ్యాన్ ద్వారా ఇంటింటికి పంపకం చేయాల్సిన సరుకులను ఇలా డిపో వద్ద అది కూడా ఆదివారం సాయంత్రం చీకటి పడిన తర్వాత పంపిణీ చేయడం కార్డుదారులు ఒక్కసారిగా రావడం అంతా గజిబిజి గందరగోళంగా మారింది సెకండ్ వేవ్ వందల ప్రాణాలను హరిస్తున్న ఇటువంటి తరుణంలో ఇలా మూకుమ్మడిగా ఇరుకు గదిలో సరుకులు ఇవ్వడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు ఇదేమీ పట్టినట్లు వ్యవహరించిన డిపో డీలర్ తీరుపై స్థానికంగా కరోనా వైరస్ మరింతగా వ్యాప్తి చెందేందుకు దోహదపడుతుందని స్థానికులు పేర్కొంటున్నారు ఈ సరుకుల పంపిణీ కూడా ఆదివారం సాయంత్రం చీకటి పడిన తర్వాత ఇవ్వడం సరుకుల కోసం కార్డుదారులు ఒక్కసారిగా రావడం అంతా గందరగోళానికి దారితీసింది ఎక్కడా కోవిడ్ నిబంధనలు ఇక్కడ పాటించిన దాఖలాలు లేవు మనలో మనకే జాగ్రత్త లేకపోతే ఇక ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేసినా ఫలితం ఏముంటుంది